జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా కణిగిరిలో హనుమంతునిపాడు ఎండివో కార్యాలయం ఎదుట ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సంఘం నాయకులు వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షత వహించారు. సంఘం నాయకులు కొట్టి కళా తిరుపతయ్య మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి ఉపాధి పథకంలో పనిచేస్తున్నామని కనీస వేతనం చట్టం ప్రకారం మాకు 18,000 వేతనం ఇవ్వాలని సీనియర్లకు ప్రమోషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రమోషన్ కల్పించాలని సీనియర్ మేట్లను ఫీల్డ్ అసిస్టెంట్లుగా గుర్తించాలని జూనియర్ మేట్లను కూడా ఫీల్డ్ అసిస్టెంట్లుగా గుర్తించాలని అందరికీ ఎఫ్టిఓ సౌకర్యం కల్పించాలని ఈ యొక్క మా డిమాండ్లను ఈ సవినయంగా కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని. పరిష్కరించాలి ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు. పరిష్కరించాలి. పరిష్కరించాలి ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు. పరిష్కరించాలి. పరిష్కరించాలి ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు. పరిష్కరించాలి. అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలు. అమలు చేయాలి. అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలు. అమలు చేయాలి. అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలు. అమలు చేయాలి. ఇవ్వాలి కనీస వేతనం 18,000. ఇవ్వాలి. ఇవ్వాలి కనీస వేతనం 18,000. ఇవ్వాలి. అమలు చేయాలి 11వ పిఆర్సీని. అమలు చేయాలి. అమలు చేయాలి 11వ పిఆర్సీని. అమలు చేయాలి. ఫీల్డ్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. గుర్తించాలి. ఫీల్డ్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. గుర్తించాలి. పెండింగ్ బిల్లులు వెంటనే క్లియర్ చేయాలి. చేయాలి. పెండింగ్ బిల్లులు వెంటనే క్లియర్ చేయాలి. చేయాలి. పెంచాలి ఉపాధి పథకానికి నిధులు. పెంచాలి. పెంచాలి ఉపాధి పథకానికి నిధులు. పెంచాలి. కల్పించాలి ఉద్యోగ భద్రత. కల్పించాలి. కల్పించాలి ఉద్యోగ భద్రత. కల్పించాలి. సరే. వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ధర్నా చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సక్రమంగా అమలు జరుగుతుందంటే దీనికి ప్రధాన భూమిక పోషిస్తుంది ఫీల్డ్ అసిస్టెంట్లు. ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామ స్థాయిలో వెట్టి చాకిరి చేస్తున్నారు. గతంలో ప్రభుత్వాలు ఫీల్డ్ అసిస్టెంట్లను గౌరవ వేతనంగా 18,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పరిష్కారం చేస్తామని ఇచ్చినటువంటి హామీలు నేటికి అమలు జరగలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర సందర్భంగా ఈ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ కింద కాంట్రాక్ట్ బేసిస్ కింద పనిచేసేటువంటి ప్రతి ఉద్యోగిని రాబోయే కాలంలో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకు కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం అనేది జరిగింది. వారు ఇచ్చినటువంటి హామీని బేస్ చేసుకొని ఇక్కడ కొత్తగా గుంతెమ్మ కోరికలు లేకుంటే ఇతరితో డిమాండ్స్ పెట్టింది లేదు. ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే హామీ ఇచ్చారో, ఆ హామీ ఇచ్చినటువంటి హామీ ఇప్పటికీ 2.5 సంవత్సరమైంది, అమలు జరగలేదు. కరోనా కాలంలో ఫీల్డ్ అసిస్టెంట్లు కరోనాను కూడా లెక్క చేయకుండా గ్రామీణ ప్రాంతాలలో కరోనా ఉంటే ఉపాధి పథకాన్ని అమలు చేసి ప్రజలందరికీ ఉపాధిని కల్పించి ఆ రకంగా ఆదుకున్న పరిస్థితి ఫీల్డ్ అసిస్టెంట్లది. ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం సక్రమంగా నిధులు ఇవ్వకుండా ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసే క్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు పోరాటాలు చేస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గతం నుంచి ఇప్పటిదాకా పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు అర్హత ఉన్నటువంటి వాళ్ళను ప్రమోషన్ కల్పిస్తామని చెప్పారు. టెక్నికల్ అసిస్టెంట్గా ఏపీఓలుగా ఆ రకంగా ప్రమోషన్ ఇవ్వాల్సి అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే క్రమంలో రాష్ట్రానికి రావాల్సి ఉన్నటువంటి ఉపాధి హామీ పథకం నిధులు కేంద్రం సక్రమంగా విడుదల చేయటం లేదు. అనేక కొరులేసి ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది. రెండోది మెటీరియల్ కాస్ట్ పెంచుతుంది, లేబర్ ఛార్జీని తగ్గిస్తుంది. అంటే ఈ క్రమంలో ఈ ఉపాధి నిధులను కాంట్రాక్టర్కి అప్పచెప్పేటువంటి ఒక ప్రయత్నం పెద్ద దుర్మార్గం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉపాధి హామీ చట్టం పార్లమెంట్ ఆమోదించింది కాబట్టి ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి తప్ప, ఇది కేవలం పథకంగా మారితే ఈ పాటికి ఎప్పుడు ఎత్తేసి ఆ రకంగా నిధులందరినీ కూడా ఇతర రంగాలకు డైవర్ట్ చేసే పరిస్థితి ఉన్నది. అందుకని ఈ చట్టాన్ని చట్టబద్ధంగా అమలు చేయడం కోసం, కనీస వేతనాలు ఇవ్వడం కోసం ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి 14 రకాల డిమాండ్స్ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. ప్రతి వారం ఫీల్డ్ అసిస్టెంట్లు వారంలో 2 సార్లు మండల కేంద్రానికి రావాలి. ప్రతిరోజు సమీప సందర్భాల్లో అధికారుల దగ్గరకు రావాల్సి వస్తుంది. ఇలా టీఏడీ ఇచ్చే పరిస్థితి లేదు, వెహికల్ అలవెన్స్ ఇచ్చే పరిస్థితి లేదు,
గ్రామీణ ప్రాంతంలో 3-4 సబ్ స్టేషన్ల రకంగా చిన్న చిన్న గ్రామాలన్నీ కూడా 4-5 కిలోమీటర్ల పరిధిలో ఉదయాన్నే వెళ్ళి మొత్తం కూలీలకు పని ప్రదేశం చూపించి మస్టర్లు వేసుకొని రావాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఇచ్చే వేతనం మాత్రం నా మాత్రం ఉంది. కాబట్టి ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతన చట్ట ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆమోదించిందో కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి. అదే విధంగా సీనియర్లకు ఉన్నటువంటి వాళ్ళకు ప్రమోషన్ కల్పించాలి. అదే విధంగా టీఏడీఏలు ఇవ్వాలి. రాజకీయ వేధింపులు అరికట్టాలి. మండల స్థాయిలో ఆ విధంగా బదిలీ సౌకర్యం కల్పించాలి. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పినటువంటి హామీ ఏదైతుందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.